హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను భలే వచ్చింది ఫిట్టింగ్ అయితే కస్టమర్ వేసుకున్నారు అయితే అందరూ ఒప్పుకోరు కదండి చూపించడానికి పైగా ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ సైజు మనమేమో థర్టీ టూ సైజు కదా ట్రైల్ వీడియో కోసం అడిగినా కూడా వేస్ట్ అనమాట అంతగా ఫిట్టింగ్ కనిపించదు మీకు అందుకు నేను కూడా అడగలేదు సో చాలా అంటే చాలా బాగా వస్తుంది పఫ్ అనేవి ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి అనమాట ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ చూపించేస్తాను ఇక్కడ బార్డర్ వచ్చింది కదా నేను హ్యాండ్ దగ్గర కొంచెం లైనింగ్ క్లాత్కి జాయింట్లు పడతాయి ఆల్రెడీ వేసేసానండి మీకు ఆల్రెడీ తెలుసు కదా చాలా వీడియోస్లో చూపించాను కదా ఎలాగ జాయింట్స్ వేసుకోవాలి సైడ్కి చంక దగ్గర పీసెస్ ఉంటాయి కదా అవి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసాను పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని లైన్ మీదే కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వేసేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మంచిగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా నీట్గా కుట్టుకోవాలి ఎక్కడ కూడా మీకు ముడతలు రాకుండా ఉండాలన్నమాట గమ్ముతో జాయిన్ చేయట్లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా మొత్తం కూడా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలాగా అంతే ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి సైడ్కి కొంచెం అతుకు పడుతుంది ఏదైనా పీస్ మిగిలితే కట్ చేసినప్పుడు సైడ్కి అక్కడ జాయింట్ వేసుకోవచ్చు నేను ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చెప్తాను స్కిప్ చేయకండి వీడియోని బాగుంటాయి ఫ్రిల్స్ చాలా బాగుస్తాయి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ మిడిల్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మీకు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది ఈ సైడ్కి నేను చెప్పాను కదా కొంచెం అతుకులు పడతాయని నా దగ్గర ఇలా కట్ చేసిన పీసులు ఉన్నాయి కదా అది జాయిన్ చేస్తున్నాను అనమాట అంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది అయిపోయిందండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ అంతగా అవసరం లేదు సో ఇప్పుడు చూడండి ఫ్రిల్స్ పెడతాను ఇది స్టార్టింగ్ పాయింట్ కదా ఇక్కడ సూదిని కింద కిందకి దింపి పాదమించు ఉండాలండి ఖర్చులకి లేదంటే పఫ్ అనేది బాగా కనిపించదు మన వైపుకి ఫ్రిల్స్ పెట్టేసేయండి ఆ తర్వాత సగం నుంచి పాదం వైపుకి ఫ్రిల్స్ పెట్టండి చూడండి నేను కుట్టి ఎక్కడ వేస్తున్నాను కార్నర్కి వేయట్లేదు మనం పాదం నుంచి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి అప్పుడే ఫ్రిల్స్ అనేవి బయటకి బాగా కనిపిస్తాయి అనమాట చాలామంది ఏం చేస్తారంటే కార్నర్కి వేసుకుంటూ వెళ్ళిపోతారు దానివల్ల ఏంటంటే న్యూ నో యూజ్ అనమాట చూడండి నేను చక్కగా వచ్చేసి అలా రావాలన్నమాట చూసారా ఎంత బాగున్నాయో ఇప్పుడు రెండో హ్యాండ్ చూపించేస్తాను పాదం వైపుకి కాకుండా ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఫ్రిల్స్ పెట్టాలి ఇది మిడిల్ పాయింట్ అంటే మనకి షోల్డర్ దగ్గర మిడిల్ టక్ అనమాట మళ్ళీ వచ్చిన తర్వాత పాదం వైపుకి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలాగా నీట్గా అంతే ఇది మిడిల్ పాయింట్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో కుట్టిన తర్వాత ఇంకా బాగుంటుందన్నమాట హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయండి పక్కన పెట్టేస్తాను బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర కరెక్ట్ ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా డాట్ అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్ అనేది వేసేసుకోవాలి ఇది వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని గమ్ముతో జాయిన్ చేసాను హ్యాండ్కి జాయిన్ చేయాలి తిప్పేస్తే సరిపోతుంది కదా అందుకుని షోల్డర్కి తినగా స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర డాట్ ఇలాగా అంతే అయిపోయింది చూడండి చక్కగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇక్కడ ఉంది చూడండి మెయిన్ డాటు ఈక్వల్గా ఉండాలి ఇక్కడ అప్పుడే చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా మళ్ళీ కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మళ్ళీ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటాము నేను షేప్ బెల్ట్ అనేది ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ వేస్ట్ క్లాత్ ఈ మొత్తానికి మూడు పీసెస్ ఉంటాయి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి ఆ పైన మనం కొలతలతో కట్ చేసుకున్న క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ అనమాట అంటే నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను వేస్ట్ క్లాత్ కూడా మీరు వేరే క్లాత్ అనేది తీసుకోవచ్చు ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి పెట్టిన తర్వాత నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఖర్చు కూడా లైనింగ్ వైపుకే ఉండాలి అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట ఫినిషింగ్ కూడా నీట్గా స్టిచ్ వేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్కి వేయండి మనకి లై ఒరిజినల్ క్లాత్ కార్నర్కి మరీ బయటికి వేస్తే బాగోదు కార్నర్కి వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని రెడీ చేసుకోండి ఫస్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి పాదం వైపు పెట్టాం ఓకేనా ఏ షేప్ అయితే ఉక్సపట్టి పట్టి వైపుకి వెళ్తుందో రెండోది ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది పాదం వైపు పెట్టాలి ఇలా స్ట్రేట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి అడుగు భాగంలో పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ మనకి ఇది ఉంది కదా ఫ్రంట్ పార్ట్ అది పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసాను తర్వాత వచ్చేసి ఇప్ ఈసారి షేప్ బెల్ట్ పైకి వచ్చింది ముందు కుట్టింది అడుగు భాగంలో వచ్చింది ఇప్పుడు పైకి వచ్చింది కదా అలాగే రావాలన్నమాట నేను చెప్పినట్టు షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసేసుకోండి ఇలాగా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం ను చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మీరు తీసుకున్న ఆదు బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి ఉందండి అందుకు నేను ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి తీసుకుంటున్నాను దీనికోసం ఒరిజినల్ క్లాత్ ఇంచులు వెడల్పు పొడుగు వచ్చేసి కొంచెం ఎక్కువే తీసుకోండి ఉక్సుపట్టి కాజాపట్టి కన్నా అలా ఒరిజినల్ క్లాత్ ఒకటే వేయకూడదండి పీలుకుపోతుంది లైనింగ్ క్లాత్ కూడా యాడ్ చేసేసుకోండి లైనింగ్ క్లాత్ కూడా యాడ్ చేసేసుకుని ఈ రెండు కలిపి మనం ఉక్స్ పట్టి అనేది రెడీ చేసుకోవాలి అడుగు భాగంలో పెట్టేయండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి పాదమించి డిఫరెన్స్ అంతా ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేయాలి ఈ మూడించులు కాస్త ఒకటిన్నర ఇంచులు అయిపోతుంది అనమాట డబల్ ఫోల్డింగ్ చేస్తే ఆ ఒకటిన్నర ఇంచుల్లోనే మనం కాజాలు వేసుకుంటాం మళ్ళీ ఇటువైపు తిప్పండి మళ్ళీ పక్క నుంచి ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలి పక్క పక్కనే నీట్గా కట్ చేసేసేయండి ఒకసారి చెక్ చేద్దాం కరెక్ట్గా వచ్చిందో లేదో కరెక్ట్గా లేకపోతే అడ్జస్ట్ చేయాలి చూడండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే నాకు కొంచెం ఎక్కువ వచ్చింది బుక్స్ పట్టి దానికోసం నేను ఏం అంటే షేప్ బెల్ట్ అనేది కొంచెం ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే నెక్ దగ్గర నుంచి డాట్ వరకు కరెక్ట్గానే వచ్చింది ప్రాబ్లం రాలేదు నాకు షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు తక్కువ తీసుకున్నట్టున్నాను అందుకని షేప్ బెల్ట్ ఎక్కువ వచ్చిందనమాట కాజా పట్టి కన్నా ఒక కుట్టు వేసేసాను అనుకోండి మన షేప్ బెల్ట్ జాయిన్ చేసే దగ్గర అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు అయితేనే ఇప్పుడు మొత్తం కూడా నీట్గా కుట్టు వేసేసుకుందాం ఒకసారి రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా క్లోజ్ చేసేసుకుని మళ్ళీ కుట్టు వేసుకోవాలి ఇన్విజిబుల్ షేప్ బల్ట్ రెడీ చేసుకున్నాం కదా అలా అనమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు ఉక్సు పట్టి వేసేసుకుందాం కాజాపట్టి అయిపోయింది కదా ఉక్సుపట్టి ఉక్సుపట్టి కోసం ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు లైనింగ్ క్లాతే తీసుకోవాలి అది కూడా ఒకటిన్నర ఇంచి వెడపుతోటి తీసుకోవాలి కోరాస్ ఏమి ఉండకూడదు దాంట్లో ఉంటే మాత్రం మనకి పట్టేసినట్టు అదొక రకమైన వస్తుంది అనమాట షేప్ అనేది సరిగ్గా రాదు అందుకుని ఒకటిన్నర నుంచి వెడలప్తోటి లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి పైనుంచి కుట్టాలండి ఉక్సుపట్టి కింద నుంచి కాదు డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి చెప్తాను ఇది ఒకటిన్నర ఇంచులు పైనుంచి కుట్టండి డాట్ వచ్చి చోట చిన్న ఫ్రిల్లు పెడితే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుని లోపల క్లోజ్ చేసేసుకోండి కొంచెం ఉంచుకుని మిగతాది క్లోజ్ చేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి డబల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతే ఎగసున్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదా అని సో మహా అంటే ఒక గీత ఎక్కువ ఉంటుంది అంతే నాకు అది కూడా రాలేదు సరిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఇలాగ సైడ్కి లైట్గా ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ అంతా క్రాస్గా కట్ చేసుకోవాలి అప్పుడు షేప్ అనేది బాగుంటుంది నడుము దగ్గర ఇప్పుడు నేను కటింగ్లో చెప్పాను కదా కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచు వెడబ్తోటి నడుము దగ్గర పట్టి అతకడానికి బాగుంటుందని అదే ఇదనమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సగానికి ఫోల్డ్ చేసేసుకుని మన నడుము లూజ్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసేసేయండి సో డైరెక్ట్కి ఇలాగా మార్కింగ్ కూడా వేయకూడదండి నడుముని సగ్ ఎంత వచ్చిందో అంత చూసుకుని నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట నేను చూసుకున్నాను కరెక్ట్గా ఉంది అదే మనం కుట్టిన బ్లౌజ్ వస్తే ప్రాబ్లం లేదు చూసారా ఉక్సిపట్టి కాదేపట్టి కరెక్ట్గా వచ్చేసింది వాళ్ళకి అలాగే కావాలన్నమాట వాళ్ళకి నచ్చినట్టే ఇచ్చాము మనం ఫిట్టింగు ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా వచ్చింది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో సో మొత్తానికి కూడా నాలుగు వైపులా మార్కింగ్ అయితే వేసేసాము ఇలా పట్టేసుకుని కరెక్ట్గా మార్కింగ్ అయితే వేసేసేయండి షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాము చేసుకునేటప్పుడు నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి నెక్ దగ్గర కరెక్ట్గా ఉండి స్ట్రేట్గా కుట్టు వేసేసేయండి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి నుంచి డిఫరెన్స్ తోటి అందుకనే మనం ఫ్రంట్ నెక్ తక్కువ అవ్వకుండా కట్ చేసేటప్పుడు బ్లౌజ్ని మనం నెక్ డీప్ కన్నా రెండు గీతలు ఎక్కువచ్చుకుంటాం ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే చూడండి స్ట్రేట్కి ఒక స్టిచ్ వేసేసుకుని వైపు స్లోప్ ఇవ్వండి భుజాలు అసలు జారవు ఉబ్బెత్తుగా లేచినట్టు కూడా రాదనమాట మీరు వెనకాల డోరీస్ పెట్టుకున్నా కూడా ఉబ్బెత్తిగా రాదు ఇప్పుడు నేనైతే పైపింగ్ వేస్తున్నానండి సో నాకైతే హ్యాండ్స్ దగ్గరైతే నాకు లైట్ సిల్ మనకి గోల్డ్ కలర్ ఉంది అదే క్లాత్ తీసుకున్నాను టిష్యూ క్లాత్ అనమాట క్రాస్గున్న క్లాత్ని తీసేసుకుని అన్నీ కూడా జాయిన్ చేసేసుకుని ఒక సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకున్నాను ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేసాను ఇది కొంచెం తక్కువ వచ్చింది జాయిన్ చేసేస్తాను మళ్ళీ మిడిల్లో తక్కువ వచ్చిందనుకోండి వెనక్కి రావాలి టైం వేస్ట్ అనమాట అయిపోయిందండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఇది స్టార్ట్ చేసుకున్న పర్లేదు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగర్స్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి మనం ఎంత అయితే లావుగా ఉన్న థ్రెడ్ తీసుకున్నామో అంత లావుగా మనం ఫోల్డ్ చేసుకోవాలి అంతకంటే ఎక్కువ ఫోల్డ్ చేసుకోకూడదు తక్కువ ఫోల్డ్ చేసుకోకూడదు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇంకోండి ఇలా పెట్టేసుకున్న థ్రెడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేయాలన్నమాట రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి చూడండి ఎలాగైతే కుడుతున్నా అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ ఇలా వచ్చేసేయాలి ఇలా మొత్తం ఇలా నీట్ కుట్టుకుంటూ వచ్చేయాలి సో ఎక్కడ లూజ్ రాకూడదు లూజ్ వచ్చిందంటే థ్రెడ్ లావుగా కనిపిస్తుంది మనం పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకున్న లావుగానే కనిపిస్తుంది లూజ్ రాకుండా ఎంత లావుందో థ్రెడ్ అంతే లావు మనం క్లాత్ని అనేది క్లోజ్ చేయాలన్నమాట దానిపైన లేయర్ లాగా పెట్టాలి ఇలా మొత్తం కూడా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది రెండో వైపు హెమింగ్ చేయించేయండి నేనైతే కుట్టు వేయను ఎందుకంటే పట్టు శారీ మీద బ్లౌజ్ అనమాట బాగోదు నేను హెమింగ్ చేయించేస్తాను హెమింగ్ చేసేసి నెక్ దగ్గర ఐరన్ చేస్తామంటే లుక్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట సో ఐరన్ అనేది మీకు పూర్తిగా మీ ఆప్షనల్లు చేస్తే బాగుంటుంది సో మనకి ఇచ్చే డబ్బులకి ఎందుకు అనుకుంటే లైట్ తీసుకోండి ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అని ఇలాగా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ నీట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్కి వచ్చేసరికి ఒక పావు నుంచి వదిలేసుకుని ఎగస్న్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా అయిపోయిందండి రఫ్ ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి ఇప్పుడు నేను సైజ్ జాయిన్ చేసేస్తున్నాను సైజ్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలండి సైజ్ జాయింట్ అంటే హ్యాండ్ జాయింట్ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్లో మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలి మన వైపుకి ఇలా కుట్టుకుంటూ రండి పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి ఇలా మన వైపుకి సగం కుట్టిన తర్వాత పాదం నుంచి డిఫరెన్స్ తోటి మళ్ళీ తిప్పేసేయండి అటు తిప్పేసి కుట్టింది అటువైపుకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇక్కడ కుట్టాల్సింది మన వైపుకి వస్తుంది అనమాట ఇలాగా మనం అడుగు భాగంలో పైన కూడా రెండు చోట్ల కూడా పాదం నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు తర్వాత వచ్చేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి నేను అక్కడ పాదమించు తోటి ఫ్రిల్స్ పెట్టుకోవాలని చెప్పాను కదా అలా పెట్టుకోవటం వల్ల మనకు ఫ్రిల్స్ అనేది బాగా కనిపిస్తాయి అనమాట మనకి ఖర్చుల్లోకి ఒక వైపు అయిపోయిన తర్వాత ఇంకొక వైపు ఇలా నీట్గా పాదమించి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడ్ కూడా ఇదే విధంగా కుట్టేసేయండి ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయిన్ చేద్దాం సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు తేడా వస్తుంది ఫిట్టింగ్ అయితే మీరు కటింగ్లో మార్కింగ్ వేసుకున్నా కూడా స్టిచ్చింగ్లో కూడా మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి సైజ్ జాయిన్ చేసేటప్పుడు అన్ని చోట్ల అవసరం లేదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు నడుము లూజు ఆల్రెడీ మార్కింగ్ వేసేసాము అదేవిధంగా హ్యాండ్ లూజు ఫస్ట్ మార్కింగ్ వేయండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకున్న ఆర్మ్ లూజ్ మార్కింగ్ వేయండి ఇలాగ కరెక్ట్గా షోల్డర్ కుట్టు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది మార్కింగ్ అనేది కరెక్ట్గా రాలేదు అంటే మాత్రం మీరేమైనా ఖర్చులు ఎక్కువ పట్టేసుకున్నారేమో కుట్టేటప్పుడు కానీ కుట్టు మాత్రం తిన్నగా రావాలండి క్రాస్గా వచ్చిన పెద్ద ప్రాబ్లం కాదు కానీ కుట్టు తిన్నగా రావాలి కొంచెం చెస్ట్ మార్కింగ్ అండి మ్యాచ్ కాకపోయినా పర్లేదు కుట్టు తిన్నగా వస్తే ఫిట్టింగ్ బాగుంటుంది తర్వాత రెండో స్టిచ్ ఇలా నీట్గా తర్వాత వచ్చేసి మూడో స్టిచ్చు అలాగ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేస్తే కుట్ అనేది తిన్నగా వస్తుంది ఇలా నీట్గా ఉంటుంది ఇలాగా తర్వాత సైడ్ జాయింట్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు మనం ఆల్రెడీ ఒక సైడ్ కుట్టేసే కుట్టి వేసేసుకున్నాం కదా దాని ప్రకారం వేసేయచ్చు ఇంకోడి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడు కూడా ఇలా పట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకున్న ఆర్మ్ లూజ్ అయితే చూడండి ఇలాగా ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా వచ్చేసేయండి ఇలా స్ట్రేట్గా వచ్చేసి నడుము లూజ్ దగ్గరికి వచ్చేసేయండి చూడండి కుట్ అనేది తిన్నగా వచ్చేస్తుంది అనమాట రఫ్ ఇచ్చేసేయండి అంతే మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా ఆ తర్వాత ఇంకొక స్టిచ్ ఇది వైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఎడ్జికి ఒక స్టిచ్ వేసేసేయండి ఎగ్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటే అయిపోతుంది ఇలాగ ఇవ్వాలండి మనం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇంక వరకు ఇలాగ స్లోపిస్తే అంటే మనకి ఇలా కరువు తిరిగితే ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట లూజ్ రాదు అర్థమైందా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ కరెక్ట్గానే ఉంటుంది ఆ మధ్యలోనే మనం ఇలా కొంచెం కరువు ఇచ్చామనుకోండి లూజ్ అనేది రాదనమాట పఫ్ హ్యాండ్ కదా లూజ్ వచ్చేస్తుంది అలా రాకుండా బాగుంటుంది సో చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి ఫైనల్ లుక్ అనేది ఎంత బాగుంటుంది హ్యాండ్ పఫ్ అనేది చాలా చాలా అంటే చాలా బాగా ఫిట్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది కస్టమర్కి మీరు కూడా ఇదే మెథడ్లో కుట్టుకున్నారంటే నేను చూపించినట్టు మీకు వస్తుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రిల్స్ చూసారు ఒక దాని తర్వాత ఒకటి ఎంత బాగా హైలైట్ అయినాయో ఖర్చు ఎక్కువ పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట ఫ్రిల్స్ అనేవి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్